కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలంటూ విపక్ష పార్టీ నేతలు డిమాండ్ చేశారు. భారత్ బంద్ లో భాగంగా చీమకుర్తిలు టీడీపీ వామపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. బంద్ కు సంపూర్ణ మద్దతు తెలపాలంటూ పట్టణంలోని షాపులను బ్యాంకులను మూయించారు. రైతుల వ్యతిరేక చట్టాలను కేంద్రం ప్రభుత్వం రద్దు చేయాలని పొమ్మిడి వెంకట్రావు డిమాండ్ చేశారు. చట్టాలకి మేము మద్దతు ఇస్తున్నాం అన్నారు. ఏది మీద సమర్థనీయం, ఏది మీద వ్యతిరేకత? మీరు ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ద్వంద్వ వైఖరి ఈ రాష్ట్ర ప్రజలను గొర్రెలుగా చూసే మీ యొక్క నిజ స్వరూపం ఈ ప్రజలకు తెలియాలంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇదే ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ జగన్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పెట్రోల్ డీజిల్ ధరల గురించి మాట్లాడితే భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ డీజిల్ అధిక ధరలు విక్రయిస్తున్నారంటూ మీ పాదయాత్రలో ఊరూరా మీరు ప్రచారం చేస్తారు. ఈ రోజు భారతదేశంలో ప్రత్యేకించి దక్షిణ భారతదేశంలో మీ యొక్క ప్రభుత్వం భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే పెట్రోల్ డీజిల్ బాధలు బాధతో మీ యొక్క ఆంధ్ర ప్రజలను గొర్రెలుగా చూస్తుంది. మీరా ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షాన నిలబడి రైతులకు అనుకూలమైన చట్టాలు తెచ్చి ఒక పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, ఒక తెలుగు రంగ ప్రాజెక్ట్ అయితేనేమి, ఎలాంటి రైతుకు అనుకూలమైన అన్ని చట్టాలు తీసుకొచ్చి 2% ఉన్న పోలవరం ప్రాజెక్టు ని 69% కేంద్ర ప్రభుత్వ నిధులతోటి, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి, కేంద్రం ఇచ్చే నిధుల దాకా వాళ్ళు ఇచ్చే నిధుల కోసం ఎదురు చూడకుండా పోలవరం ప్రాజెక్టు ని ముందుకు తీసుకుపోయిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. అంటే రైతుల పక్షాన రైతుల కోసం పోరాడింది నాడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మీరు ఈ రాష్ట్ర ప్రజలను, ఈ రైతు చట్టాలను, ఈ రైతులకు వ్యతిరేకంగా మీరు చేస్తున్న అబద్ధ ప్రచారాన్ని మీరు, మీ నాయకులు, మీ మంత్రులు ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను బీజేపీ పార్టీ మోడీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి, అదేవిధంగా విద్యుత్ సంస్కరణ బిల్లుని వెనక్కి తీసుకోవాలి, మానిటైజేషన్ పేరుతోటి రోడ్లు, రైళ్లు, రైలు ట్రాక్లు, విమానాశ్రయాలు, అట్లాగే ఓడరేవులు మొత్తం కూడా అదానీకి అంబానీకి లీజుకి ఇచ్చేదానికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంది. మనకి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మనకి ఒకే ఒక్క ఫ్యాక్టరీ, ఉక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నంలో ఉంది. మన ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రాణ త్యాగంతో సంపాదించుకుంటున్న విశాఖ ఉక్కుని ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. దీనికి వ్యతిరేకంగా మనం ఈ పోరాటం దేశవ్యాప్తంగా పోరాటం జరుగుతూ ఉంది. మన ఆస్తులను మొత్తం కాపాడుకోవాలి, వ్యవసాయ చట్టాలని వెనక్కి తీసుకోవాలి, రద్దు చేయాలని చెప్పి డిమాండ్ తోటి భారత్ బంద్ జరిగింది. ఇది 500 రైతు సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చాగా ఇచ్చిన పిలుపులో భాగంగా కార్మిక సంఘాలు, అదేవిధంగా మిగతా ప్రజా సంఘాలు అన్ని కలిపి ఇచ్చిన బంద్. దీనికి రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు బంద్ కి పూర్తిగా మద్దతిచ్చి, టీడీపీ పార్టీ కూడా 4-5 రోజుల నాడు పూర్తిగా మేము దీనికి మద్దతిచ్చి పాల్గొంటున్నామని చెప్పి ప్రకటించారు. నిన్న మొన్న మన రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఈ